గారు వెరీ మచ్ రామచంద్రరావు గారు తాలిబాన్లు మొన్న ఏప్రిల్లో జరిగినటువంటి మీటింగ్లో ఇందాక మన మిత్రులు గిరిధర్ గారు చెప్పినట్లు అమెరికన్ ఫోర్సెస్ మీద విత ప్రాసెస్లో అమెరికన్ ఫోర్సెస్ మీద అటాక్ అటాక్ చేయకుండా ఉండడం ఒకటి అదేవిధంగా ఇస్లామిక్ గవర్నమెంట్ని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది ఒకటి తమ సాయిల్ని ప్రపంచంలోని ఏ ఇతర దేశానికి వ్యతిరేకంగా వాడుకోవడానికి చేయము ఒకటి మరొకటి అని అంటూ కొన్ని కండిషన్స్ పెట్టారు కానీ వీళ్ళ తాలిబాన్ల గత చరిత్ర కనుక చూసేట్లయితే వీళ్ళు ఆ విధమైనటువంటి వాటిల్ని వేటల్ని కూడా ఆనర్ చేసినట్లుగా కనిపించదు ఇప్పుడు అక్కడ వాళ్లే రాజ్యాధికారం నడపబోతున్నారు సో ఏ విధమైనటువంటి సిచ్యువేషన్ మనం ఫేస్ చేయబోతున్నాం ముందు నేను వినిపిస్తుందా మధ్యలో మైక్ ఓకే గిరిధర్ గారు మనం ఉన్నప్పుడు డిస్కషన్ అన్నప్పుడు ఆయన ఎంత నాకు మంచి స్నేహితుడు అంటే కొంచెం డిఫరెన్స్ ఉంటే గానీ డిస్కషన్ లో మజా రాదు రైట్ ఎందుకంటే ఆయన రామచంద్ర గారు ఒక్క నిమిషం ఓకే ఓకే ఒక్క నిమిషం రామచంద్ర గారు గిరిధర్ గారు నేను రామచంద్ర గారు అయిపోగానే గిరిధర్ గారు శెట్టి గారు మేజర్ శెట్టి ఐఎమ్ గోయింగ్ టు కమ్ బ్యాక్ కమ్ బ్యాక్ టు యూ వన్స్ ఐ ఐఎమ్ డన్ విత్ మేజర్ రామచంద్ర గారు ప్లీజ్ గో హెడ్ సార్ రామచంద్ర ఓకే ఇప్పుడు ఎందుకంటే నేను నలభై సంవత్సరాలు ఆర్మీ చేశాక గబుక్కున్న ఒక్కో స్టేట్మెంట్ వినే వాళ్ళకి ఏమన్నా మరో ఆలోచన రావచ్చు ఎందుకంటే పాకిస్తాన్ని కొంచెం గ్లోరిఫై చేశారు కార్గిల్ లో ఎంత సారీ అద్భుతంగా చేశారనేసి వినే వాళ్ళందరికీ నేను ఒకటి సంగతి చెప్పాలి ఇనిషియేటివ్ ఎప్పుడైనా సరే ఎవరి దగ్గర ఉంటుంది అటాకర్ దగ్గర ఉంటుంది అటాక్ చేసి ఒక దగ్గర ఇనిషియేటివ్ ఉంటుంది ఎందుకంటే ఆ ముందు నుంచి ప్లాన్ చేసుకుంటాడు కానీ మన భారతదేశం ఎందుకంటే ఎందుకంటే పాకిస్తాన్ ఆ విషయంలో నేను తప్పట్లేదు కానీ దాన్ని ఒక విధంగా అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళు ఏంటి ఇండియన్స్ మనం అంత ఇది కాదా అన్నట్టుగా ఒక్కోసారి ఆ ఓహో రావచ్చు రైట్ ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం బంగ్లాదేశ్ లోకి వెళ్ళాం పూర్తిగా ప్లాన్ చేసుకుని ఇనిషియేటివ్ తో మనం వెళ్ళాం మనం సక్సెస్ చేయగలిగాం సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఎక్కడైతే మనం కొట్టాలనుకుంటామో ఎవరైతే కొట్టాలనుకుంటారో అటాక్ చేయాలనుకుంటారో అతను టైం ఉంటుంది ప్లాన్ చేసుకోవచ్చు సర్ప్రైజ్ ఇవ్వచ్చు ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ అయింది సర్జికల్ స్ట్రైక్ లో జరుగుతుందని అతనికి తెలియదు కదా సో బేసికలీ ఏంటంటే పాకిస్తాన్ అయినా ఏ దేశమైనా సరే యుద్ధరీత్యా నేను మాట్లాడేది ఏంటంటే ఎవరైతే అటాక్ చేయాలనుకుంటారో ముందు వాళ్ళ దగ్గర మాక్సిమం సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఎంతమంది వస్తున్నారో సర్ప్రైజ్ పెట్టవచ్చు ఎక్కడ అటాక్ చేస్తున్నారో సర్ప్రైజ్ పెట్టచ్చు ఏ టైంలో అటాక్ చేస్తున్నారో సర్ప్రైజ్ పెట్టచ్చు ఏ రకమైన ఆయుధాలు వాడుతున్నారో సర్ప్రైజ్ పెట్టచ్చు సో వినియోగ ఏంటంటే గబుఖని పాకిస్తాను కార్గిల్ లో సర్ప్రైజ్ చేయగలిగారు మనం చేయగలం మనం ఏంటంటే బేసికలీ శాంతియుతంగా ఒకళ్ళ మీద అటాక్ చేయకూడదు మనది బేసికలీ డిఫెన్సివ్ పోస్టర్ కింద పీస్ఫుల్ గా ఉందాం ఆ ఫారెన్ పాలసీ రీచ్ మనం కొన్ని విషయాల్లో యాక్టివ్ కనిపించదు అది మారుస్తానికే ఇప్పుడు మోడీ గారు ఆ రీసెంట్ సర్జికల్ స్ట్రైక్ జరిగిన కారణం కూడా అదే ఎందుకంటే ఒక పాసివ్ మైండెడ్నెస్ వచ్చేసింది మన దేశంలో రైట్ గాంధీ గారిని విని ఒక చంప మీద రెండు రెండో చంప అదే నేను నేను అదే మాట అనుభూతున్నాను రామచంద్రరావు గారు నేను అదే మాట అనుభూతుంటే నా మాట మీరు లాగేసుకున్నారు అంటే ఈ విధమైనటువంటి విధానం అనేటువంటిది దేశానికి లాంగ్ టర్మ్లో ప్రమాదకరంగా ఉంటుంది కదా ప్రొయాక్టివ్ గా రెస్పాండ్ ఉండాలి కదా కచ్చితంగానే ఎందుకంటే ఆమ్ పోసెస్ ఎప్పుడు మేము అనుకునేవాళ్ళం ఏంటి ఆ చేతులు కట్టే శుద్ధం చేయమంటున్నారు బోల్డ్ ప్లేస్లో అంటుండేవాళ్ళం రైట్ ఈవెన్ కార్గిల్ ఓకే మన ఇంటర్నేషనల్ బోర్డర్ దాటం ఎందుకంటే వరల్డ్ ఒపీనియన్ ఏమవుతుంది ఏమనుకుంటారు కానీ ఒక స్టేజ్ వచ్చాక పాకిస్తాన్ ఇప్పుడు గిరిధర్ గారు అన్న మాటలో అంటాను డిస్కషన్ లో మంచి మంచి ఇష్యూస్ వస్తుంటాయి ఆయన పాకిస్తాన్ ఎంత స్మార్ట్ అంటే ఇప్పుడు మనం అక్కడ యాక్చువల్లీ మనం అక్కడ ఇంటర్నేషనల్ బోర్డర్ దాటి కొట్టుంటే ఏమయ్యేది ఏమయ్యేది కాదు మనం పోస్ట్ మనం తీసుకెళ్ళం అన్నాం తీసుకెళ్లి ముందు స్ట్రైక్ చేసాం అనుకోండి ఫుల్ వార్ అవుతుంది ఫుల్ వార్ అతను మాత్రం ఎఫర్ట్ చేయగలడా పాకిస్తాన్ రైట్ ఓకే అది ఒక జస్ట్ స్మాల్ డీవియేషన్ గిరిధర్ గారు రెండోది ఇప్పుడు అమెరికా చైనా ఇప్పుడు పాకిస్తాన్ చేస్తుంది ఏంటి ఏ దేశమైనా సరే మనకి చాణుక్యుడు చెప్పిన ఇదే స్వలాభం కోసం మనం గిరిధర్ గారు చెప్తున్నారు వాయిస్ రావట్లేదు అంటే రామచంద్రరావు గారు చెప్పిందా నేను ఏకీభవిస్తున్నాను నేనేమంటున్నానంటే వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళ స్ట్రాటజిక్ ప్లానింగ్ అనేది చాలా అద్భుతంగా చేయగలరు ఇనీషియల్ గా చేశారో అలాగే ఆఫ్ఘనిస్తాన్ లో కూడా చేశారు కానీ పాకిస్తాన్ ఆర్మీకి లాంగ్ టర్మ్ స్ట్రాటజీ లేదు వాళ్ళకు షార్ట్ టర్మ్ గేమ్స్ లోనే వాళ్ళు గెలుస్తున్నారు వాళ్ళు లాంగ్ టర్మ్ వచ్చేసరికి మనకు భారతీయ భారతదేశం యొక్క లాంగ్ టర్మ్ స్ట్రాటజీ మనకు చాలా పటిష్టంగా ఉంది కాబట్టి మన కార్గిల్ లో వాళ్ళని ఓడించగలిగాము అలాగే ఆఫ్ఘనిస్తాన్ లో కూడా లాంగ్ టర్మ్ లో వాళ్ళని ఓడిస్తాం షార్ట్ టర్మ్ లో మాత్రం పాకిస్తాన్ గెలుస్తుంది అది నా ఉద్దేశం ఇప్పుడు ఆయన అన్నారే గుడ్ రెండోది ఏంటంటే ఇప్పుడు ఏ దేశమైనా సరే తన స్వలాభం చూసుకుంటుంది ఇప్పుడు పాకిస్తాన్ అమెరికా క్రూడ్ గా మాట్లాడాలంటే అమెరికా ముట్నాగుతుంది అనుకోవచ్చు రైట్ చైనా అంటే దిగుతుంది ఎందుకని స్వలాభం వాళ్ళకి వాళ్ళకి ఏదో ఒక కానీ మన దేశం ఏంటి మన ప్రపంచంలో మనం గా మనకు ఒక థాట్ ఉండాలి మన ఫారెన్ పాలసీ మనం ఇండిపెండెంట్ వెళ్తాం రకరకాలకు కొంత మార్పులు వచ్చినాయి అనుకోండి అహింస అనేసి అది అనేసి ఇది అనేసి రకరకాలుగా వస్తా కానీ ప్రపంచంలో మనకి ఎందుకు స్టాండింగ్ ఉంది భారతదేశం ఏది రైట్ అని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా దాని కోసం నిలబడద్దు యునైటెడ్ నేషన్స్ లో మీరు అంతర్జాతీయ దీంట్లో ఎక్కడైనా ఉండండి సో అలాంటి కారణాలు ఉన్నప్పుడు మనం సైట్స్ తీసుకోలేము రైట్ కనుక పాకిస్తాన్కి మనకే అది ఇప్పుడు తేడా ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ మనం కూడా అప్పుడు ఆల్ రైడ్ అమెరికా అమెరికా పాకిస్తాన్కి ఎందుకు వెళ్ళింది అమెరికా ఇండియా క్లియర్ గా వచ్చేది కాదు ఆల్ రైడ్ మీరు వచ్చి ఇక్కడ ఎయిర్క్రాఫ్ట్ పెట్టుకోండి మీరు ఇది చేసుకోండి మీరు అది చేసుకోండి మీరు ఇష్టం వచ్చింది చేసుకోండి అంటే ఇండియా సెట్ సారీ ఇక్కడ ఉన్నారు వినోద్ కుమార్ గారు ఖచ్చితంగా ఈ మాట మీద ఏకూపిస్తారు మన ఫారెన్ పాలసీ ఎలాంటిది అంటే మనం ఒకళ్ళకి ఒక బానిస లాగానే ఒకళ్ళకి మిత్రుడు లాగా అవుతానికి అంత ఆలోచించం అలయన్స్ లోకి అంత వెళ్ళటం అన్లెస్ అన్లెస్ మన దేశానికి ఏదన్నా ముప్పు వాటిల్ది అనే టైంలో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్వాడ్ మాట్లాడుతాను రైట్ జరుగుద్దా లేదా ఓన్లీ టైం వెళ్తాం ఎంతవరకు చేస్తున్నాం దాంట్లో ఇంపార్టెన్స్ అనేసి రైట్ సో పాకిస్తాన్ బేసికలీ అమెరికా చైనాకి ఎందుకు ఇచ్చేసిందంటే బేసికలీ వాళ్ళు డబ్బులు లేవు రైట్ ఓకే మూడోది ఎక్సలెంట్ పాయింట్ కవర్ చేశారు గిరిధర్ గారు తాలిబాన్ వాళ్ళ టెయిల్ పట్టుకున్నారు ఏంటి ఇప్పుడు తాలిబాన్ ప్రజలంతా సగం మంది యాక్చువల్లీ అదర్వైజ్ ఇప్పుడు తాలిబాన్ కి దే హావ్ అన్ యాక్స్ టు గ్రైండ్ పాకిస్తాన్ తో దురాన్ లైన్ మీద కొన్ని ఏరియాస్ ఉన్నాయి వేర్ పస్టూమ్స్ ఉన్నాడు వాళ్ళు అక్కడి నుంచి ఇంతకు ముందు పాకిస్తాన్ తో ఆఫ్ఘనిస్తాన్ కి తరతరాలుగా వస్తున్న విభేదాలు ఉన్నాయి తరతరాలుగా ఉన్న అన్ రిజాల్వ్ బోర్డర్ ఇష్యూ ఉన్నాయి కానీ ఇప్పుడేంటి తాలిబాన్ తెలియని వాడే ఇప్పుడు నా అవసరం ఏంటి పాకిస్తాన్ సపోర్ట్ ఉండాలి ఎలాగలాగ నేను దీంట్లో తాలిబాన్ మాత్రం ఊరుకోరు అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఖచ్చితంగా వాళ్ళు తిరిగి ఆ విషయాన్ని లెవెన్ లేవనెత్తారు సో దట్ ఈస్ దర్డ్ దిస్ థింగ్ యాస్ టు వై తాలిబాన్ ఇస్ ప్రస్తుతం ఫ్రెండ్లీగా ఉంది పాకిస్తాన్కి ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్ ఉంది లాజిస్టిక్ సపోర్ట్ ఇస్తున్నారు లాజిస్టిక్ సపోర్ట్ కూడా బహిరంగంగా కూడా కొన్ని కాకుండా కొన్ని బ్యాక్ డోర్ లో కూడా కొన్ని దేశాలు త్రూ పాకిస్తాన్ సైఫన్ చేస్తాను వెదర్ ఇట్ ఈ సౌదీ అరేబియా ఐ డోంట్ యుఎస్ కొన్ని రకరకాల దేశాలు చైనా అవ్వచ్చు రష్యా అవ్వచ్చు రైట్ బట్ ఓన్లీ టైం బట్ పాకిస్తాన్ ఇస్ త్రూ పాకిస్తాన్ వాళ్ళు ఇది సరఫరా చేసుకుంటున్నారు రైట్ సో దీస్ ఆర్ ద పాయింట్స్ విచ్ ఐ హ్యాడ్ కొన్ని ఎకీప్ కొంచెం స్లైట్ డిఫరెంట్ వెరీ మార్జినల్ వ్యూ డిఫరెంట్ వ్యూ మీరు అడిగిన ప్రశ్న ఇంకొకసారి చెప్పండి యా చెప్పండి థ్యాంక్ యూ సార్ యా ఐ గెట్ బ్యాక్ టు యూ అగైన్ ఐ నీడ్ టు గో టు మిస్టర్ మేజర్ సిటీ ఐ గెట్ బ్యాక్ టు యూ యా మేజర్ సిటీ